వ్యాపారం కోసం స్టీల్ ప్లాంట్ ను తాకట్టు పెట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అయ్యన పాత్రుడు. ఒక దొంగ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో మనం అందరం చూస్తున్నామని విమర్శించారు. తన స్వప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ ని జగన్ అమ్మేస్తున్నారని అయ్యన పాత్రుడు అన్నారు. మోసం చేస్తున్నారు జగన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని. ఇవాళ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చీకటి ఒప్పందాలు. వ్యాపారం కోసం మన స్టీల్ ప్లాంట్ ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాలు చెప్పి సందర్భం చేస్తాను. ఒక వ్యాపారస్తుడు ఒక దొంగ ముఖ్యమంత్రి అయితే ఎలాగ ఉంటుందో ఈ ఇన్సిడెంట్ ఒకటి చాలు చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇవాళ చూశారు మీరు మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ హిస్టరీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందరికీ తెలుసు ఎంతో మంది త్యాగంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్. అంతేకాకుండా రైతులు 32,000 ఎకరాల వరకు సుమారు ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. మరి ఇవాళ ఇటువంటి స్టీల్ ప్లాంట్ ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాన్ని మన ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని మన రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందా లేదని చెప్పి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇవాళ చూశారు ఈవేళ విశాఖ ఉక్కు కారాగారిని జగన్ రెడ్డి గారు నిర్వీర్యం చేస్తున్న విషయం మొన్న రాజ్యసభలో మనకు దాటిదలం అయింది.